రాబోయే నవరాత్రుల్లో, అంటే అక్టోబర్ నెలలో వస్తుంది 2024. అప్పుడు మన శ్రీపీఠంలో 100,000 మందితో ఒకే రోజు 4 గంటలలో 100 కోట్ల లలిత పారాయణ, అక్కడ 100,000 మంది 10 సార్లు చేస్తే 100 కోట్లు అవుతుంది. అది 100,000 తలకాయలు ఉంటాయి. అంటే ఇప్పుడు అమ్మవారిని 16,000 తలకాయలతో చూస్తున్నాం, అప్పుడు 100,000 తలకాయలతో చూస్తాం అమ్మవారిని. ఖచ్చితంగా జరుగుతుంది. అందులో మన 4 గంటల సేపు అమ్మవారి కోసరం, అది కూడా నవరాత్రుల్లో పవిత్రంగా మనం భావించే, అసలు అత్యంత శ్రేష్టంగా చెప్పబడ్డటువంటి తిథి అష్టమి. ఆ అష్టమి తిథి నాడు 4 గంటల సేపు అమ్మవారిని 100 కోట్ల పారాయణతో ఆరాధిస్తాం. అక్కడ 100 కోట్ల పారాయణ జరుగుతూ ఉంటే దాని ఎదురుగా 100 కోట్ల పారాయణకి సమాంతరంగా హోమం జరుగుతూ ఉంటుంది. అంటే 100 కోట్ల హోమం కూడా అవుతుంది. అలాగనే కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది అమ్మవారికి ప్రత్యేక బృందంతో, అది 100 కోట్లు అవుతుంది. అంటే 100 కోట్ల పారాయణ జరుగుతున్నప్పుడు ఇది కూడా సమాంతరంగా జరుగుతూ ఉంది. ఒక్కటే కాలంలో 4 గంటల వ్యవధిలో 100,000 మంది వచ్చి 100 కోట్లు పారాయణ, 100 కోట్ల హోమము, 100 కోట్ల అర్చన చేసి 100,000 మంది కడుపు నిండా తిని మళ్ళీ 2-3 గంటల్లో అంతా ఖాళీ అయిపోయిందని అంటే ఆలోచించుకోండి, అది మనం చేస్తే అయ్యేదా? మనం అనుకుంటే అయ్యేదా? ఇవన్నీ మనం అనుకుంటే అయ్యిందా? మానవ మాత్రులం మనం, అల్పులం. అమ్మ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. అమ్మ సంకల్పిస్తే, అమ్మ మనలో ప్రేరణ కల్పిస్తే, అమ్మ మనకు శక్తినిచ్చి నిర్వహణ చేయిస్తే మాత్రమే జరుగుతుంది. ఈ మనం ఒక్కరోజు ఇంట్లో కొద్దిగా 10 మంది గెస్ట్లు వస్తే కష్టపడిపోతే నెక్స్ట్ డేకి 3 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకుని తర్వాత రోజు ఏదో వేరే బయట నుంచి కూరలు తెప్పించుకుని ఇష్టమైతే నువ్వు అన్నం పడేయమని చెప్పి మనం తర్వాత రోజు లేవడం చాలా కష్టమైపోతుంది. అలాంటిది ఇన్ని 100,000 మంది ప్రసాదం తింటున్నారు. ఎక్కడైనా ఒక అన్నం మెతుకు కనపడిందా మీకు? ఎక్కడన్నా ఒక్క మెతుకు? అది మేము ఇక్కడ ఏదో క్లీనర్స్ని పెట్టి చేయట్లే, ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ఇది అమ్మవారిదనే ప్రసాదాన్ని ఒక్క మెతుకు పాడేయకుండా తింటున్నారు. ఎక్కడ వేస్టేజ్లో మాకు కనపడట్లేదు. కానీ ఒక్క మెతుకు వేస్ట్ కాకుండా ఎక్కడ ప్రసాదం అనే బుద్ధితో, ఎక్కడ నేల మీద కూడా ఒక్క వ్యర్థం లేకుండా చేస్తున్నారు.